at Srinidhi Samstra IT Sodal Muksai, Moina Badlo, Bhariga, Patupadina, Nagadu, Race Course, Ragram Reddiga Porisil del Charu, Sodalamoto, Yed Kotlan Alabhelakshalu, Swiss Chesser. At Srinidhi Samstalo, IT Sodalaite Muksai, Moinabadlo, Bhariga, Nagadaite Patupadindi, Race Course, Ragram Reddiga, ఈ నగదును పోలీసులు తెచ్చారు సోదరుల మొత్తం 7 కోట్ల 40 లక్షలు సీజ్ చేశారు ఇదే విషయం సంబంధించి పూర్తి డీటెయల్స్ మాకు స్పాయింట్ శశి అందిస్తారు శశి అదే నగరంలో ఉన్నటువంటి పెళ్లి విద్యా సంస్థ సైడ్లన్న తేజీ మహి ఇంట్రో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు ఆయనకు సంబంధించినటువంటి ఫుట్బాల్ అకాడమీతో పాటు క్రికెట్ అకాడమీ అలాగే ఆయన కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగాయి సోదాలు ప్రస్తుతం చూసినట్టుగానే తెలుస్తోంది అయితే నిన్న మొయినాబాద్ లో భారీగా డబ్బు లభ్యమైంది భారీగా 7 కోట్ల 40 లక్షల రూపాయలను ఆ నాలుగు కార్లో తల్లెత్తినటువంటి సందర్భంలో పోలీసులు అది నగదు మొత్తం సీజ్ చేశారు అయితే ఆ నగదు పైన విచారణ చేసినటువంటి పోలీసులు అదంతా కూడా రేస్ కోర్స్ నగరం దగ్గరగా ఇప్పటికే పోస్టు వ్యాప్తంగా జరిగింది ఇప్పటికీ స్వాధీనం చేసినటువంటి డబ్బును ఎన్నికల సంఘానికి ఐడి అధికారులు అప్పగించడం జరిగింది ప్రధానంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కుటుంబం మధ్య పెట్టేందుకు లేకపోతే తలం పెట్టేందుకు డబ్బులు పంపగాలు చేపట్టడానికి ఇప్పటికే విద్య ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా వస్తున్నారు ప్రత్యేకంగా చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ తర్వాత ఫ్లైయింగ్ స్క్వాడ్ కూడాను ఆ నగదు తలమడి తర్వాత నగదు సరఫరా మీద ప్రత్యేకంగా దృష్టి ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది ఇలాంటి సందర్భంలో ఇక పోలీసుల కళ్ళు కట్టి ఎక్కడికక్కడ నగదు పంపిస్తున్నారు అనే సందర్భాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పక్కగా నిఘా ఉంచి డబ్బులు సీజ్ చేస్తున్నారు ఇప్పటికే సుమారుగా 500 పైగా ఆ డబ్బును సీజ్ చేసినట్టుగా ఐటీ శాఖ లెక్కలు చెబుతూ ఉన్నాయి సో మొత్తానికి జరిగినటువంటి ఈ డబ్బును మాత్రం రేస్ కోర్స్ ప్రకటించగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇదే అంశంగా ఒక ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు సిరిజిలో ఐదు వస్తున్న తర్వాత సిరిజిలో సోదాలు కొనసాగి తర్వాత సంస్థలకు సంబంధించినటువంటి కేంద్ర నిర్వహణ తర్వాత ఇతర కార్యాలయాన్ని కూడా సొంతం చేసిన తర్వాత ఇదే మా సొంతాలు ముఖ్యంగా కూడా పోలీసు ప్రశ్న చేశారు మొత్తానికి మాత్రం పోలీసు ఇదిగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే సుమారు 500 కోట్ల పైగా డబ్బు చేసినటువంటి సందర్భంగా